हाय फ्रेंड्स वेलकम बैक टू सुप्री सुजीत तेलुगु व्लॉग्स ईरोजु मंची वीडियो तो मे मुंदुकु वच्चामु टापिक एंटंटे पनुलु लेनी मुसलोल्लु चिन्न पिल्लोल्लु वाळ्ळकि चपाती मनं इंट्लो चेसुकुंटां वाळ्ळु तिनालनि उंटुंदि कानी तिनलेरु अन्नमाट కానీ కొంతమంది తినిపియాలనుకున్నా కూడా దాన్ని ఏదో మనం ఏం చేస్తారంటే నీళ్ళల్లో నానబెట్టి తినిపిస్తూ ఉంటారు. అలా కాకుండా చూడండి, వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట. ముసలోళ్ళు అయినా సరే, పండ్లు లేని ముసలోళ్ళు అయినా సరే, కొద్దిగా పండ్లు లూజ్గా ఉండే వాళ్ళైనా సరే, ఈ చపాతి తినలేని వాళ్ళు కూడా ఈజీగా తినగలిగే ట్రిక్ అన్నమాట ఇది. చిన్నపిల్లలు కూడా మనం పెట్టొచ్చు. చూడండి, దీనికోసం ఏం తీసుకున్నామంటే ఇది వచ్చేసి కాఫీ, ఇది కాఫీ, చపాతి. మనం ఈ చపాతీని ఏం చేయాలంటే చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చపాతీని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మీరు చిన్నపిల్లలకైతే ఇంకా చిన్న కట్ చేసుకోండి, ముసలోళ్ళకైతే ఇంకా కొంచెం అయినా సరిపోతుంది. ఎందుకంటే మనం ఈ కాఫీలో నానబెడతాం కాబట్టి ఒక 15 నిమిషాలు కాఫీలో నానబెడితే కనుక మెత్తగా అయిపోతుంది అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా మనమైనా సరే తినొచ్చు, చాలా ఇష్టంగా తింటారు. చపాతీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. మీరు ట్రై చేయండి కావాలంటే. ఏదో వింతగా చేస్తారని చెప్పి వింత తిండి అని అనుకోకుండా చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీ కాఫీలో వచ్చేసి మనం ఇట్లా ఈ చపాతీని నానబెట్టి తింటే కనుక భలే టేస్ట్ ఉంటుంది. ఇష్టంగా తింటారనమాట. చపాతీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, చపాతీని నేను ఎంత చిన్న పీసెస్గా కట్ చేశానో, మీరు చిన్నగా చిన్నపిల్లలకైతే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే మనము తీసుకున్నాం కదా, చూడండి ఎంత చిన్న కట్ చేశాను, స్లైసెస్గా కట్ చేశాను. దీన్ని వచ్చేసి మనం ఈ కాఫీలో నానబెట్టుకోవాలన్నమాట. చూడండి, మీకు చూపించడం కోసం కొద్దిగా వేస్తున్నాను. ఆల్రెడీ నేను ముందు కొంచెం పెద్ద పెద్ద పెద్దగా వేసుకున్నాను, ఎందుకంటే మనం తింటాం కాబట్టి మాకు అలవాటు కాబట్టి. మీకు ఈ విధంగా మనము కొద్దిగా ఏదైనా స్పూన్ తీసుకొని వాటిని లోపలికి మనం ప్రెస్ చేసినట్లు కనుక నానుతాయి అన్నమాట పూర్తిగా. ఒక 15 నిమిషాలు ఆ విధంగానే కాఫీలో పెట్టుకొని మనము నానబెట్టి ముసలో పండ్లు లేని ముసలోళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ తినిపించచ్చు అన్నమాట. ఇంకా మీరు చిన్నపిల్లలకు తినిపించాలంటే మీరు చిన్నగా కట్ చేసి వాటిని ఇట్లా మనం స్పూన్తోనే ఇట్లా కొంచెం ఏమంటారు ప్రెస్ చేసినట్టు చేస్తే కనుక మనకు అది కొద్దిగా ఇంకా మెదుగుతుంది అనమాట. అంటే బాగా మెత్తగా అవుతుంది, పిల్లలు చిన్నపిల్లలు ఈజీగా తింటారనమాట. ఈ చిన్న ట్రిక్ చాలామందికి తెలియక నీళ్ళల్లో పెడుతుంటారు, అవి ఇష్టంగా తింటుంటారు. పిల్లలకు నోట్లో పెడుతుంటే మూసేస్తుంటారు అనమాట. ఇలా కొద్దిగా స్వీట్ తగులుతుంది కదా మనం కాఫీలో తినిపిస్తే, కాబట్టి చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలకు. చాలా ఆరోగ్యానికి మంచిది కూడా. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, మనము కాఫీలో చపాతీని చిన్న తుంటలుగా చేసి నానబెట్టాం కదా 15 మినిట్స్. చూడండి, ఇది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు ఈ విధంగా చేసుకొని తింటే కనుక తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పండ్లు లేని ముసలోళ్ళు అయితే ఇంకా గంతులు వేస్తే తింటారనుకోండి. చిన్నపిల్లల్లో కూడా మీరు వాళ్ళకి పెట్టి చూడండి కావాలంటే ఎంత ఇష్టంగా తింటారో. మీరు నీళ్ళల్లో అద్దె పెడతా ఉంటారు వాళ్ళకు, వాళ్ళు పూసేస్తూ ఉంటారు బయటికి తినకుండా. ఇది కాఫీలో ఈ విధంగా నానబెట్టి మనం పెట్టినట్టయితే కనుక కొద్దిగా స్వీట్ తగిలితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ చాలా సూపర్గా ఉంది. ఈ చిన్న ట్రిక్ తెలియక చాలామంది తినిపిరన్నమాట. చపాతీ తినరు, గట్టిగా ఉంటుందని పండు లేని ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు అయితే ఊసేస్తూ ఉంటారు. ఈ విధంగా కాఫీలో నానబెట్టి తింటే కనుక ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.